श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार कार्तिक राजयोग पट्टालंटे एन्नी ओत्तुलु वेसी दीपं वेलिगिंची दानं इव्वालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। कार्तिक मासंलो सहजंगा अंदरू दीपदानं चेस्तू उंटारु, महिला मंडळं गानी इंटी यजमानि गानी दीपदानं चेस्तू उंटारु। अयिते राजयोगं पट्टालंटे దీపదానం చేసేటప్పుడు ప్రత్యేకమైన సంఖ్యలో ఒత్తులు వేసి దీపాన్ని దానం ఇవ్వాలి। ఒక దీపం వెలిగించినప్పుడు ఆ దీపంలో మీరు ఎన్ని ఒత్తులు ఉంచుతారో దాన్ని బట్టి మీకు రాజయోగం కలుగుతుంది। మనకి స్కాంద పురాణం ఏం చెప్పిందంటే కార్తీక మాసం ఎవరైనా పంతులు గారికి దీపం వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో పాటు దానంగా ఇచ్చేటప్పుడు ఒకే ఒక ఒత్తు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇచ్చారు అనుకోండి, మీకు చిన్న చిన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి। అలా కాకుండా నాలుగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే మీకు రాజయోగం పడుతుంది। రాజయోగం అంటే జీవితంలో మంచి పొజిషన్ రావటం, మంచి హోదా రావటం, మంచి స్టేటస్ రావటం। మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ జాబ్లో మంచి హోదా, స్టేటస్, మీ మాటకి విలువ ఇవన్నీ వస్తే దాన్ని రాజయోగం అంటారు। సొసైటీలో మీకంటూ ఒక రెప్యూటేషన్ వస్తే దాన్ని రాజయోగం అంటారు। ఈ రాజయోగం రావాలంటే ఏం చేయాలి? కార్తీక మాసంలో గోధుమ పిండితో ప్రమిదలాగా చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దాల్లో నాలుగు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పంతులు గారికి దానం ఇవ్వాలి। కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాజయోగం రావాలని ఎవరు భావించినా సరే, ఇంటి యజమానికి రాజయోగం రావాలన్నా, ఇంట్లో ఆడవాళ్ళకి రాజయోగం రావాలన్నా, నాలుగు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించి పంతులు గారికి దక్షిణతో దానం ఇవ్వండి। నాలుగు ఒత్తుల దీపం దానం ఇస్తే రాజయోగం కలుగుతుంది। అలాగే చక్రవర్తిత్వం కలగాలంటే 10 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి। చక్రవర్తిత్వం అంటే ఏంటి? పాలిటిక్స్ లో ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ మంచి పదవి రావాలి, ఒక గొప్ప పదవి, ఆ పదవి అనేది తొందరగా రావాలి। ఆ పవర్ రావాలంటే రాజకీయ నాయకులందరూ, పొలిటీషియన్స్ అందరూ, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు 10 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి దానంగా ఇవ్వాలి। కాబట్టి మీ జాబ్ లోనే హోదా స్టేటస్ రావాలంటే, రాజయోగం పట్టాలంటే 4 ఒత్తులు, పాలిటిక్స్ లో మంచి పొజిషన్, మంచి పదవి రావాలంటే 10 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి। అయితే ఈ దీపాన్ని దానం ఇచ్చేటప్పుడు ఎక్కడ దానం ఇవ్వాలి? సహజంగా శివాలయ ప్రాంగణంలో దానం ఇస్తాం, లేకపోతే విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఇస్తాం, లేకపోతే నదీ తీరంలో దానం ఇస్తూ ఉంటాం। ఇవన్నీ కుదరకపోతే ఇంట్లో దానం ఇస్తాం। అయితే మీరు ఈ దీపాన్ని దానం ఇచ్చినప్పుడు ఆ దీపదానం అనేది ఎప్పుడైనా సరే మీకు విశేషమైన ఫలితాలు ఇవ్వాలంటే కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో ఆ దీపదానం చేయాలి। ఎప్పుడైనా మీరు దీపాన్ని దానం ఇచ్చినప్పుడు ఆ దీపదానం డబల్ బెనిఫిట్ ఇవ్వాలంటే, అంటే రెండు రెట్లు ఎక్కువ ఫలితం ఇవ్వాలంటే తులసి బృందావనంలో దీపదానం చేయాలి। తులసి బృందావనం అంటే ఏంటి? తులసి మొక్కలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఈ దీపదానం ఇవ్వాలి। అదే మీరు దీపదానం ఇచ్చినప్పుడు ట్రిపుల్ బెనిఫిట్ రావాలంటే, అంటే మూడు రెట్లు ఎక్కువ ఫలితం రావాలంటే గంగా నదీ తీరంలో దానం ఇవ్వాలి। మాకు దగ్గరలో తులసి వనం లేదండి, గంగా అంటే ఎక్కడో ఉంటుందండి, ఎలాగా అంటే మీకు ఒక అద్భుతమైన మార్గం ఉంది, అదే స్కంద పురాణం చెప్పింది। నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం వచ్చే మార్గం, రెండు రెట్లు కాదు, మూడు రెట్లు కాదు, నాలుగు రెట్లు ఎక్కువ వచ్చే ఫలితం మీరు దీపదానం ఇస్తే, ఆ దీపదానం వల్ల నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం, ఎక్కువ ప్రయోజనం రావాలంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపదానం ఇవ్వండి। ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దీపదానం ఇవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా నాలుగు రెట్లు, అంటే మీరు దీపాన్ని వెలిగించి పంతులు గారికి దానం ఇస్తే మీకు ఒక ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితం మల్టిప్లైడ్ బై 4, అంటే ఆ ఫలితం ఇంటూ 4, నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం రావాలంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపదానం ఇవ్వండి। అంటే రాజయోగం కోసం దీపదానం ఇస్తున్నారు, క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇవ్వండి, ఆ రాజయోగం నాలుగు రెట్లు ఎక్కువ వస్తుంది। పాలిటిక్స్లో మంచి పదవి కోసం 10 ఒత్తులేసి దీపదానం ఇస్తున్నాం, క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇవ్వండి, 10 రెట్లు ఎక్కువ గొప్ప పదవి వస్తుంది। కాబట్టి అలా క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।